హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వన్ మోర్ మై నేమ్ వ్లాగ్ టు హెయిర్. ఈరోజు అయితే రొయ్యల కర్రీ అండ్ అందులో కావాల్సినవి నేను చెప్తున్నాను, రెండు ఎర్రగడ్డలు అండ్ మూడు టమోటాలతో. అండ్ ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అయితే రిఫర్ చేయలేదు ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుందని. ముందుగా అయితే రొయ్యలు ఉడకబెట్టేసుకున్నాను అండ్ అలానే టమోటాలు ఎర్రగడ్డలు అయితే వాడుచుకోవాలి. అలానే ఇప్పుడు నేను తెల్లగడ్డలు అండ్ నెక్స్ట్ వచ్చి అల్లము, కొబ్బరి మసాలా అండ్ కొద్దిగా చెక్క మొగ్గ అనేది, కొద్ది ధనియాలు కూడా వేసుకోవాలి. అండ్ అమ్మ చేస్తే ఇన్ని చేసింది, నేను ఇంతకుముందు చేసింది అయితే ఓన్లీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా చికెన్ మసాలాతో చేసుకున్నాను అనమాట. ఇందులో మా మమ్మీ చికెన్ మసాలా అయితే వేయలేదు. ముందుగా అయితే రొయ్యలు ఉడకబెట్టేసుకున్నాను అండ్ అలానే టమోటాలు ఎర్రగడ్డలు అయితే వాడుచుకోవాలి. అలానే ఇప్పుడు నేను తెల్లగడ్డలు అండ్ నెక్స్ట్ వచ్చి అల్లము, కొబ్బరి మసాలా అండ్ కొద్దిగా చెక్క మొగ్గ అనేది, కొద్ది ధనియాలు కూడా వేసుకోవాలి. అండ్ అమ్మ చేస్తే ఇన్ని చేసింది, నేను ఇంతకుముందు చేసింది అయితే ఓన్లీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా చికెన్ మసాలాతో చేసుకున్నాను అనమాట. ఇందులో మా మమ్మీ చికెన్ మసాలా అయితే వేయలేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇది టమోటాను ఎర్రగడ్డలు వాడిచేసుకున్న తర్వాత అండ్ ఈ మసాలా అనేది అందులో బాగా, అంటే మరీ బ్లాక్గా గ్రేవీ చేసుకోకూడదు, టేస్ట్ అయితే ఉండదు. అండ్ లైట్గా గ్రేవీ చేసుకోవాలి. అలానే ఫస్ట్ ఫ్రాన్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అండ్ మనకు అందులో వన్ లేయర్ ఉంటుంది పైన, అండ్ దానికి ఒక లేయర్లా ఉంటుంది పైన, ఆ లేయర్ని తీసేయాలి. ఎందుకంటే ఆ లేయర్లో మనకు ఇసుక అనేది ఉంటుంది అనమాట, అది కొద్దిగా తినకూడదు. అండ్ నేను పసుపు ఎక్కువ ప్రిఫర్ చేస్తానని మీకు చెప్పాను కదా, పసుపు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది ఉడకబెట్టింది నేను పక్కన పెట్టేశాను, నేను కారం అయితే వేయలేదు. అండ్ అలానే ఇప్పుడు టమోటా వేసుకున్నాను. టమోటా అండ్ ఎర్రగడ్డలు అండ్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అంటే పుదీనా అండ్ ఇవి మొత్తం వేసుకున్న తర్వాత అండ్ ఉడకబెట్టిన రొయ్యల్ని నేను ఇందులోకి వేసేసాను. అండ్ నేను ఇంతకుముందు ఉడకబెట్టిన నేను పచ్చ అంటే మసాలా ఎప్పుడు పచ్చిగా, అంటే కొద్దిగా లైట్గా పచ్చిగా ఉన్నప్పుడే చేయాలి, మరి బ్లాక్గా గ్రేవీగా చేయకూడదు ఎందుకంటే బాగోదు. అంటే 2 times or 3 times అయిపోతే మరి బ్లాక్ అయిపోతుంది, టేస్ట్ ఉండదు. అందుకని చెప్పి ఇలా ప్రిఫర్ చేసుకున్నాను. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ 53 సబ్స్క్రైబర్స్ అండ్ నెక్స్ట్ వీడియో కూడా పెడతాను, ఓకేనా.